కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్టంభన తొలగట్లేదు. శనివారమే ఫలితాలు వెలువడినప్పటికీ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే విషయంపై పీటముడిపడింది. ఆదివారం రాత్రి సీఎల్పీ భేటీ అయినప్పటికీ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోయింది. సీఎల్పీ నేతను ఎంపిక చేసే సర్వాధికారాలను పార్టీ అధిష్టానానికి వదిలివేసింది. దీనితో కర్ణాటక రాజకీయాలు హస్తినాకు షిఫ్ట్ అయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయడంక ముగించింది. తమ నేతను ఎన్నుకోవడానికి ఆదివారం సాయంత్రం సీఎల్పీ భేటీ అయినప్పటికీ ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు. పార్టీకి ఘన విజయాన్ని అందించడానికి కృషి చేసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్లలో ఎవరిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలనే విషయంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. 50-50 ప్రాతిపాదికన ఇద్దరు పేర్లను కూడా ప్రకటిస్తే ఎలా ఉంటుందనే విషయం కూడా చర్చకు వచ్చింది. కానీ దీనికి డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే అంగీకరించలేదు. వారు నిర్బంధంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. సీఎల్పీ సమావేశంలో చేసిన తీర్మానాన్ని ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీకి పంపించారు. ఈ నివేదికపై రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఢిల్లీలో మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. కర్ణాటక నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఇందులో మెజారిటీ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ వర్గానికి చెందినవారే. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి డీకేసీ వర్గ ఎమ్మెల్యేలను బుజ్జగించడానికే ఈ భేటీ ఏర్పాటైనట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఉదయం బెంగళూరు నుంచి బయలుదేరి వెళ్లిన డీకే శివకుమార్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ సమావేశానికి వెళ్లలేదు. విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడి నుంచి నేరుగా తన సోదరుడు లోక్సభ సభ్యుడు డీకే సురేష్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఆయనను పలకరించడానికి ప్రయత్నించిన విలేకరులతో ఏమీ మాట్లాడలేదు. ముందు భోజనం చేయాలి అంటూ సమాధానాన్ని దాటేశారు.